అని ఆ కోపం వెనక చాలా నిజాయితీ చాలా న్యాయం ఉంటుంది. అందుకనే నేను కోనసీమలోకి అడుగు పెట్టేటప్పుడు మొత్తం 72,000 నాడులన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాం. ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇంత ప్రేమను స్వీకరించాలన్నా చాలా కష్టం. నా రాజకీయాల్లో భయం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం. వైసీపీ పాలన అందరూ నమ్మి వైసీపీకి వేశారు. మాట్లాడేవరా నన్ను? వైసీపీ పాలన ఒక 70-30 ప్రభుత్వం. వైసీపీ అనేది 70-30 అంటే నిష్పత్తిలో 70-30 ప్రభుత్వం. ఎందుకంటానంటే వీరు ఇప్పుడు దాకా నవరత్నాలు కానీ ఏ హామీలు ఇచ్చినా మనకి బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తున్నాయి, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది, 100 మంది ట్యాక్సులు కడితే, 100 మంది కష్టపడితే, 100 మంది శ్రమిస్తే ఆ డబ్బులను తీసుకెళ్లి తనకు కావాల్సిన ఒక పద్ధతిలో 30 మందికో 40 మందికో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాడు. 100 మంది కష్టాన్ని కేవలం 30 మందికో 40 మందికో ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా విజయాన్ని గ్యారంటీ అని అనుకుంటా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి, మనందరి ఉమ్మడి శ్రమ. ఈ మధ్యన జనసేన ప్రారంభించిన కథాకళి అనే ప్రోగ్రామ్ లో మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, అజయ్ గారు ఒక కథ చెప్పారు, ఉప్మా కథ. అంటే ఒక హాస్టల్లో 100 మంది ఉన్న హాస్టల్లో 18 మందో 19 మందో ఉప్మాలు ఇష్టపడతారంట, మిగతా 80 మంది నచ్చట్ల. హాస్టల్ వాడని ఏం చెప్తుంటే ఏదైనా మార్చాలంటే ఓటింగ్ పెట్టను నేను. ఓటింగ్ పెడితే 18 మంది మాకు ఉప్మా కావాలని ఎప్పట్లాగా ఉండేవాళ్ళు ఉప్మాకు ఓటేశారు. కొంతమంది చపాతి, కొంతమంది ఇది ఇట్లా వేసుకుంటే 80% అనైక్యత వల్ల, 80% మంది అనైక్యత వల్ల ఉప్మా ఇష్టం లేకపోయినా 80% మంది ఉమ్మడిగా ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంట, ఉమ్మడిగా మనం ఏం చెయ్యాలి ఏం కావాలని నిర్ణయించుకోవట్లేకపోవటం వల్ల 9%, 8%, 12, 14, 16 విడిపోవటం వల్ల 80% మంది ప్రజలు ఒకవైపు ఉంటే విడిపోయి 18% ఒక్క చోట ఉండటం వల్ల మళ్ళీ ఉప్మానే గెలిచిందని చెప్తారు. అలాగా ఈ వైసీపీ అనేది ఒక ఉప్మా ప్రభుత్వం. అంటే 60% మంది ఇప్పుడైతే 75% మంది వైసీపీ అంటే అనే ఇష్టం లేకుండా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి కట్టుగా 75 మంది ఏకాభిప్రాయానికి వచ్చి మన ముమ్మిడివరంలో కానీ మనకున్న మండలాల్లో కానీ అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే ఇంకోసారి వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది ఆడపడుచులు నిర్ణయించుకోవాలి, యువత నిర్ణయించుకోవాలి, రైతాంగం నిర్ణయించుకోవాలి. నేనేం చెప్పగలను? నా దగ్గర 1000 కోట్లు లేవు, సుపారీలు ఇచ్చే గ్యాంగులు లేవు, క్రిమినల్స్ లేరు నా దగ్గర. నేను మహా అయితే ఏం చెప్పగలను? మీ అందరికీ కొన్ని మాటలు చెప్పగలను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలను, నేను ప్రాణాలకు ఎదురొట్టి తెగించగలను. నేను ఒక్కడిని, ఒక్క ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తా ఉంటే చాలా
ప్రజాస్వామ్యం చూసే నాకు భయం వేస్తుంది. ఒక్క ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేతో